జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన అధికారులు. ఇందులో ముఖ్య అతిథులుగా చందానగర్ డీసీ డాక్టర్ యాదగిరిరావు, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారిని ఉమాలు కలిసి విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీసీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓటరు అనేది ఆయుధం లాంటిదని, దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల చేత నిర్వహిస్తే వారి ఇండ్లలో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. రీపోలింగ్ అన్న మాట లేదు, రిగ్గింగ్ బూత్ క్యాప్చర్ అటువంటిది లేదు. అట్లాగే గతంలో పట్టణాలలో అయితే మరీ 50% కంటే తక్కువ పోలింగ్ నమోదు అయ్యి ఉండేది. బట్ ఇప్పుడు మనము ఈ మొన్న ఎలక్షన్ తీసుకుంటే, అసెంబ్లీ ఎలక్షన్ అయినా కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఓటర్స్ పార్టిసిపేట్ చేస్తారో అంత పర్సంటేజ్ దాదాపుగా స్టేట్ వైడ్ 85% మన ఉష్ణబాధను ప్రతి సంవత్సరము ఈ కొత్త కొత్త ఆలోచన ధోరణితోటి ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఓటర్ కూడా ఒక వారి యొక్క ఓటు అంత విలువైనదని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఎస్ఐ గారు చెప్పినట్టు ఒక కూలీకైతే ఏదైతే ఓటు ఉంటుందో భారత రాష్ట్రపతికైనా అంతే ఒకటి ఉంటుంది, అనిల్ అంబానీకైనా ముఖేష్ అంబానీకైనా అంతే ఓటుంది. ఆ ఓటు కూడా ఒకటే ఉంటుంది, దానికి ఉన్న విలువ కూడా ఈక్వల్ ఉంటుంది. కూలీ ఏ శ్వేత కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక రాష్ట్రపతి కానీ ఎవరు వేసినా ఆ ఓటుకు అంత విలువ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఓటుకున్న ప్రాధాన్యత గురించి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1993లో వాజ్పేయి గారి గవర్నమెంట్ ఒక్క ఓటుతోటి పడిపోయింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఆ ఓటుకున్న విలువ అంతది, ఒకే ఒక ఓటుతోటి పడిపోవడం జరిగింది. జిల్లా ఒక్క ఓటుతోటి ఓడిపోవడం జరిగింది క్యాండిడేట్స్. కాబట్టి ఓటుకున్న ప్రాధాన్యత అంత విలువైనది. అదేవిధంగా ఈ 1/1/2019 దృష్టిలో పెట్టుకొని అందరూ ఎలిజిబుల్ అయిన యువతి యువకులు, కులము, మతం, వర్గము, భాష, ప్రాంతం భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని నమోదించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా యాక్చువల్లీ ఈ జాతీయ ఓటర్ దినోత్సవంలో వివిధ రాజకీయ పక్షాలు విస్తృతంగా పార్టిసిపేట్ చేయాల్సి ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున వారిని విస్తృతంగా పంచుకోలేకపోతున్నాను. కానీ 30వ తారీఖు అయిపోయాక కూడా మనకు 4వ తారీఖు వరకు కూడా ఓటర్ ఎన్రోల్మెంట్ అవకాశం ఉంది. కాబట్టి వివిధ రాజకీయ పక్షాలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ వార్డులలో కానీ మీ గ్రామాలలో కానీ ఇంకా ఎవరైనా ఎన్రోల్మెంట్ అర్హులై ఉండి ఎన్రోల్మెంట్ చేసుకోకపోతే దయచేసి వారిని ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి మీ వంతు సహకారాన్ని, మీ వంతు యొక్క బాధ్యతను కూడా నిర్వర్తించాల్సిందిగా నేను వారికి కోరుతున్నాను.